నల్గొండ జిల్లా మటంపల్లి మండలం పెద్దవీడు గ్రామంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కృష్ణం తండ గుర్రంబోడు తండాల దగ్గర 1,150 కోట్ల వ్యయంతో ఎంజీ పవర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేందుకు ప్లాంట్ అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. అయితే స్థానికులు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. ఈ ప్రాజెక్టుతో కాలుష్యం ఎక్కువై పరిసర ప్రాంతాల్లో ఉన్న పంట పొలాలన్నీ దెబ్బతింటాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన అధికారులను అడ్డుకున్నారు. గ్రామం చివర బైఠాయించి ఆందోళన చేపట్టారు. అప్పటికే అక్కడ మోహరించిన పోలీసులు గ్రామస్తులపై స్వల్పంగా లాఠీచార్జ్ చేశారు. దీంతో పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారింది. ఈ లాఠీచార్జ్ లో ఒక యువకుడికి గాయాలు కావడంతో హుజూర్ నగర్ ఆసుపత్రికి తరలించారు. ఆందోళనల మధ్యే ప్రజాభిప్రాయ సేకరణ కోసం వచ్చిన ఆర్డీఓ జేసీలను స్థానికులు అడ్డుకోవడంతో వారు వెనుతిరగాల్సి వచ్చింది. మొత్తం బొగ్గుబడి అంత వాటర్ వేస్ట్ వాటర్ అంటది పోయి మొత్తం బోర్లకి అంత బారు దిక్కిందా, బోర్లు ఖరాబ్ అవుతాయి. మళ్ళీ అటు చూస్తే మొత్తం అడవిలో పడతాయి, చెట్ల మీద మేకలు పోతాయి, ఒడ్లు పోతాయి. మళ్ళీ జనానికి కూడా ఇబ్బందే. మళ్ళీ అటు చూస్తే దగ్గర పాటలు మొత్తం పంటలు ఓరి పంటలు ఏ నష్టం పరిహారైనా మొత్తం ఎస్టు అవుతాయి. పాటలు భూములు మొత్తం ఎస్టు అవుతాయి. మేము నందుకుంట సాగర్ తోటి వచ్చినాం. సాగర్ తోటి వచ్చి ఇక్కడ చేర్పారు. మాకు ఇక్కడ లాడి తోటి వచ్చి చేర్పారు. మళ్ళా పోవాలా? మేము ఎక్కడ పోయి మళ్ళీ ఎక్కడ తీసుకుపోతారు అని మాకు వద్దున్నాయని అని మేము అంటున్నాం. ఇదే ప్రాజెక్టు నిర్మాణం కోసం గత ఏడాది డిసెంబర్ 31న నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కూడా స్థానికులు అడ్డుకున్నారు. మరోసారి ప్రజాభిప్రాయ సేకరణకు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. తమ గుండెల మీద కుంపటి పెట్టొద్దని నినాదాలు చేస్తూ గ్రామస్తులంతా అక్కడికి వచ్చిన అధికారులను అడ్డుకున్నారు. పూర్తిగా బొగ్గు ఆధారమైన ఈ ప్రాజెక్టు వల్ల 2,717 క్యూబిక్ మీటర్ల వ్యర్థపు నీరు, 1,500 టన్నుల బూడిద బయటికి వస్తుంది. ఈ వ్యర్థ నీరు భూగర్భ జలాలతో కలిస్తే పరిసర ప్రాంతాలన్నీ కలుషితమవుతాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్లాంట్ నిర్మిస్తున్న స్థలం నుండి 10 కిలోమీటర్ల పరిధిలో దాదాపు 20 చెరువులు, 3,000 బోరుబావులు ఉన్నాయని, 2,500 ఎకరాలలో పంట సాగవుతోంది. ప్లాంట్ ఏర్పాటు చేస్తే ఈ పంట పొలాలన్నీ నాశనమవుతాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆందోళన చేస్తున్న గ్రామస్తులకు మానవ హక్కుల సంఘాలు కూడా మద్దతు తెలిపాయి. ప్రజలు ఎంతమంది ఉన్నారో అంతకంటే డబుల్ పోలీసులే వచ్చి ఇక్కడ లాఠీచార్జ్ చేయడం మొదలుపెట్టింది. రావడమే వీళ్ళు ఏమాత్రం గొడవ చేయకుండా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు లాఠీచార్జ్ చేసి ఇద్దరు ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండే. ప్రజాభిప్రాయ సేకరణ చేయడానికి ఇంతమంది పోలీసులు అవసరమా? అసలు ప్రజలను వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడానికి పోలీసులు ఏం అవసరం? అదేం అర్థం కాలేదు. మరి ఆ తర్వాత వీళ్ళకు కూడా అర్థమయ్యేటట్టు దానివల్ల ఏమవుతుంది అనేది చెప్పాలి. అయితే అటువంటిది ఏం చెప్పలేదు. ఇక్కడ పెట్టడం వల్ల ఈ 10 కిలోమీటర్ల పరిధిలో వాయు కాలుష్యము, తర్వాత వాటర్ కాలుష్యం అవన్నీ అవుతాయి. రేడియో ధార్మిక పదార్థాలు వెలువడడం వలన అది అంత కరెక్ట్ కాదు. వెంటనే ఇది వెనక్కి తీసుకోవాలి. ప్రభుత్వం దీన్ని రద్దు చేయాలి. ప్రజలు ఈ ఫ్యాక్టరీ పెడుతున్నప్పుడు ఎందుకు పెడుతున్నారు? ఏ అవసరాల కోసం పెడుతున్నారు? పెట్టేటప్పుడు ఏమీ ఇక్కడ బొగ్గు తీసుకొచ్చి కాల్చడం వల్ల ఏ వాయువులు విషవాయువులు ఉత్పన్నం అవుతాయి, వాటి వల్ల వచ్చే నష్టం ఏమిటనేది ప్రజలకు వివరించకపోవడం వలన ప్రజలు తిరుగుబాటు చేయడం జరిగింది. ఫస్ట్ దమ్ము రెండోసారి అట్లా కాకుండా ప్రజలు మొత్తం ఎడ్యుకేట్ చేయడంరు. ఇవాళ ఈ విషవాయువులు మా యొక్క జీవితాలను నాశనం చేస్తాయి. గర్భ శిశువును కూడా, రేపు గర్భంలో ఉన్న శిశువు కూడా ఈ విధంగా పుట్టదు. ఇది విషమైనటువంటి వాతావరణం కాబట్టి మేము దీన్ని మా దగ్గరికి రానియమని చెప్పి వెలుగెత్తి చాటి ఒకసారి నిరసన తెలిపడం జరిగింది. ఈరోజు 540 సర్వేలోని భూమిని ప్రాజెక్టు కోసం సేకరించారు. ఈ సర్వే నెంబర్ భూములను గతంలో నాగార్జున సాగర్ నిర్మాణంలో ముంపుకు గురైన గువ్వలగుట్ట తండావాసులకు పునరావాసం కింద అసైన్ చేశారు. నాగార్జున సాగర్ లో ముంపుకు గురై పొట్ట చేత పట్టుకుని ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటే ఇప్పుడు పవర్ ప్లాంట్ నిర్మాణం పేరిట తమల్ని ఇబ్బంది పెడతారంటూ గ్రామస్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పవర్ ప్లాంట్ నిర్మాణంపై అనుమానాలు నెలకొన్నాయి.